ఎవడైతే నిత్య అసంతృప్తి వాదిగా ఉంటారో వాళ్ళు అబద్ధాలు చెప్తారు, అవినీతి చేస్తారు, అట్టదిద్దాల ప్రవర్తన చేస్తారు, ఆక్రందన చేస్తారు, అన్ని జోక్స్ మాట్లాడతారు। అసలు ఆయన మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే ఈ రాష్ట్రంలో 175 సీట్లు అని ఎప్పుడు మాట్లాడాడో నా 25 ఇంత ముందే చెప్పినా నేను ఆ ఎంపీని ఎందుకు వదిలిపెట్టానని 25 175 ప్లస్ 25 200 డబుల్ సెంచరీ ఆలోచన ఎందుకు రాలేదు ఆయనకు వాళ్ళకు వాళ్ళ మంత్రులకు వాళ్ళ సకల శాఖ మంత్రికి ఆ సకల శాఖ మంత్రి ఏ దాంట్లో ఎంటర్ అవుతాడు పార్టీ పరంగా ఎంటర్ అవుతాడు ప్రభుత్వ పరంగా ఎంటర్ అవుతాడు ఇష్టం వచ్చినట్టు రాజకీయం మాట్లాడడం మన అమిత్ షా గారు మాట్లాడనే తీరుకు ఆశ్చర్యపోయినారు భయపడినారు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఇది రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ స్ట్రాంగ్గా ఈ యొక్క అవినీతిని ఇతని దౌర్జన్యాన్ని ఖచ్చితంగా చెక్కు పెట్టే పాయింట్ వచ్చింది మొన్న చూస్తే ఆయన వచ్చిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఎంపీ ఇంట్లో ఎంపీ మనుషులను వాళ్ళ ఇంట్లో భార్యను వాళ్ళ కొడుకును తీసుకుపోవడం ఏంది ఆ నాటకం ఏంది ఒక పిల్లకాయ 10th క్లాస్ పిల్లకాయ వాళ్ళ అక్క విషయంలో ఖచ్చితంగా ఖండిస్తే నిలువున ఆ పిల్లకాయ పేరు అమర్నాథ్ 10th క్లాస్ పిల్లకాయ ఆ పిల్లవాడిని బాలుని పాపం పెట్రోల్ పోసి అగ్గి పెట్టడం ఎక్కడ ఇది ఈ కంప్యూటర్ యుగములో ఈ కాస్ట్ యుగములో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ యుగములో ఈ విధంగా జరగడం న్యాయమా ఈ రాష్ట్రానికి ఇటువంటి దరిద్రుడు అవసరమా అసలు దీనికి జగన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి వాళ్ళ చిన్నాయన విషయంలో ఇప్పటికే సిబిఐ గుర్తించింది ఇది జగన్ రెడ్డికి అందరికంటే అడ్వాన్స్గా తెలుసు ఎందుకు అతనే చేయించాడు కాబట్టి తెలిసేదండి ఆ తెల్లవారుజామున నలుగురు ఎవరైతే ఆయన ఇంట్లో మీటింగ్లో మార్చి 15 2019లో ఉన్నప్పుడు చెప్పినాడంటే ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి ముందుగానే చేయించినాడు కాబట్టి ఆ సబ్జెక్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాడు వాళ్ళు కూడా తిరిగి సిబిఐ వాళ్ళకు చెప్పడం జరిగింది కాబట్టి బండారం అంతా బయటకు వచ్చింది ఈ యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఒకటి మరొకటి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మా సెంట్రల్ పార్టీ ఎంటర్ అయి ఆయనకు రక్షణ కలిగించాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయాల్లో